హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే మన ఛానల్కి కావాలన్నమాట. ఇంక నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే మేము తిరుపతి అయితే వెళ్తున్నామండి. తిరుపతి ప్రయాణం అయితే ఉందన్నమాట, బాబు పుడుదలు తీయించుకోవడానికి అని చెప్పి తిరుపతి వెళ్తున్నాము. వెళ్ళే ముందు చిన్న వీడియోలోకి అయితే తీశాను. అంటే వెళ్ళే ముందు ఇంట్లో పూజ అనేది చేసుకుంటారు కదా, అందుకని చెప్పి మేము కూడా ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయింది. ఇంకా లగేజ్ అయితే నైటే సర్దేశాం అన్నమాట. అంటే ఎర్లీ మార్నింగ్ ట్రైన్, ఇంకా నైటే సర్దేశాము. మార్నింగ్ అవ్వదు కదా, ఆల్రెడీ 3 o'clock లేచి మొత్తం ఫుడ్ అది ప్రిపేర్ చేసుకునేసరికి మాకైతే టైం అయిపోయింది. ఇంకా ఇక్కడ వీడియో ముందు ఎందుకు మాట్లాడట్లేదు అంటే బయట అందరూ ఉన్నారండి, ఏమనుకుంటారని కొంచెం భయం, అందుకని అయితే వీడియో ముందు అయితే మాట్లాడట్లేదు. తర్వాత వాయిస్ ఓవర్ అయితే వేస్తున్నాము. ఇంకా మేమైతే బయలుదేరామండి. బయలుదేరే ముందు మామూలుగా దేవుడు కొబ్బరికాయ అయితే కొట్టి దండం పెట్టుకొని ఇంకా ప్రయాణం అయితే సాగిందనమాట. అంటే ఇది మా ఊరి పరదేశం తల్లి అమ్మవారిది అని చెప్పి ఇక్కడ ఒక కొబ్బరికాయ, ఇంకా నెక్స్ట్ ముందు ఇంకొక అమ్మవారు అయితే ఉందండి, బురదలం తల్లి అమ్మవారు అని చెప్పి ఉంది. అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి మేమైతే బయలుదేరామంట. ఇక్కడ ఈ అంటే ఈ పండుగ ఇయర్లీ 2 ఇయర్స్కి ఒకసారి వస్తుందండి. చాలా బాగా చేస్తారు పండుగ అయితే, అది ఛానల్స్లో కూడా వచ్చింది. పండుగ అయితే బాగా చేస్తారనమాట. ఇక మా జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. అంటే మేము స్టేషన్కి అయితే వచ్చాము, తొందరగానే వచ్చాము. ట్రైన్ అంటే లేట్ చూపిస్తుంది కానీ అటు ఇటుగా అవుతుంది కదా, ఇంక మేమైతే ఎర్లీగానే స్టేషన్కి అయితే వచ్చామంట. వచ్చిన తర్వాత 1 hour ట్రైన్ వచ్చిందండి. ఇంకా మా ఫ్యామిలీ, మా ఆడబడుచు వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్ళాము. అమ్మ వల్ల అంటే అమ్మ ఒకరితో వస్తుంది, అమ్మ అయితే విజయవాడలో ఎక్కుతానందని చెప్పి మేము ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. జర్నీ అయితే ఏం బోర్ కొట్టలేదండి. ఇంకా మా పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా, ఇంక వాళ్ళతో మాకు బాగా టైంపాస్ అయితే అయిపోయిందనమాట. ఇంకా విజయవాడ స్టేషన్కి అయితే వచ్చాము. అంటే అమ్మకి ఆ పైన బోగిల నెంబర్స్ తెలియక ముందైతే నించుందంటండి, ఎక్కువసేపు ఆగింది కదా. ఇంక ఫోన్ చేసి చెప్తే ఇంక వెనక్కి అయితే వచ్చింది. ఇంకా ఇది చూసారా, ఆ పైన అది అమ్మవారి గుడి అండి, కనకదుర్గమ్మ గుడి అనమాట. ఇది పంటకాలువ అంటారు. అంటే కృష్ణానది ఒక పైట్ సైడ్ వస్తుంది, పంట కాలువల సైడ్ అయితే వెళ్తుంది. వాటర్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి, ఎందుకంటే గేట్లు అక్కడ క్లోజ్ చేస్తారు కదా, ఇటు సైడ్ తక్కువ. వరదలు వచ్చినప్పుడు గేట్లు అయితే ఎత్తుతారండి. ఇక్కడ చిన్న వీడియోలో తీద్దారని చెప్పి తీసానన్నమాట. అంతే, ఇంక సమ్మర్ కదా, అమ్మ కూడా వచ్చేటప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో వచ్చిందనమాట. ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చింది, కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చింది. మా వాడు ఆ ఫ్రూట్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఆడుకుంటూ. అసలు జర్నీలు ఇంత కూడా బోర్ కొట్టలేదండి, మా చిన్నోడితోటే బాగా టైంపాస్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఇక్కడ అన్నీ ఇటు సైడు అంటే బాపట్ల సైడు చీరాలు దాటిన తర్వాత ఇటు సైడ్ అయితే అన్నీ కనకాంబరం మొక్కలేనండి, మొత్తం కనకాంబరం మొక్కలు అనమాట. అవి మీకు చూపిద్దారని చెప్పి ఇంకా మేము దిగవలసిన స్టాప్ అయితే వచ్చిందండి. మేమైతే తిరుపతిలో దిగలేదు, ఇది కొల్లం ఎక్స్ప్రెస్ అనమాట. తిరుపతి వరకు వెళ్ళదు, రేణిగుంటలో ఇంజన్ చేంజ్ అయ్యి కొల్లం సైడ్ అయితే వెళ్తుంది, కేరళ సైడు. మేము రేణిగుంటలో దిగేసామన్నమాట. ఇక్కడ తిను కనిపిస్తున్నాడు, తిను మామయ్య వారు చదువుతాడనమాట, రేణిగుంటలోనే జాబ్ చేస్తాడు. తిరుపతి వెళ్ళినప్పుడల్లా కలవడానికి అయితే వస్తాడనమాట స్టేషన్కి. ఇంకా ఇంతేనండి జర్నీ వ్లాగ్ అయితే. ఇక్కడ నుంచి మేము తిరుపతి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అంతే ఫ్రెండ్స్ వీడియో అయితే, నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోదు ఫ్రెండ్స్. బాయ్.